చిన్న ఏమైందిరా ఇక్కడ కూర్చున్నావు ఏమైందిరా ఏ చెప్పాలన్న ఏమైందిరా ఎందుకు బాధపడుతున్నా ఏమైంది మళ్ళీ పాప పుట్టిందన్న అరే దానికి బాధపడింది తమ్ముడు అదానికి నువ్వు బాధపడకు తమ్ముడు నెక్స్ట్ ఉంచుకొని ఇప్పటికి ముగ్గురు అమ్మాయిలు కాన్న ఇప్పుడు నలుగురు అందరూ ఇంటికి వారసులు లేడు మీరు ఏదో పాపం చేసి ఉన్నారు మీకు మగపిల్ల పుట్టడాన్ని ఒక్కొక్కరు మాట అంటుంటే గుండె పగిలిపోతుందన్న తమ్ముడు నాకు కూడా చాలా బాధ అనిపించింది కానీ నువ్వు బాధపడుతున్నాడు నా దగ్గర ఒక సలహా ఉంది నేను చెప్పినట్టు చేయరా ఏంటిదన్న నెక్స్ట్ టైము మళ్ళీ డెలివరీకి ఉంటుంది కదరా అప్పుడు నువ్వేం చేస్తా అంటే ఒక పని చేయి స్కానింగ్లో చూపెట్టరా పాపం తెలిసేసి అభ్యాసం చేసేసి ఎవరు తెలియకుండా నేను డబ్బులు చదివి డాక్టర్తో మాట్లాడతాను ఓకేనా నువ్వేం బాధపడకు సరే అన్న తమ్ముడు నువ్వు ఏం సలహా ఇస్తున్నావు వాడు దేనికి ఓకే చెప్తున్నాడు ఏం చేయమంటావన్నా మరి నేను అంత విన్నాను మనము మనుషులమా హంతకులమా మనుషులమే అన్న మరి హంతకులు అవ్వడానికి కారణం ఎందుకు వస్తుంది మనకి ఇక్కడ బిడ్డలు పుట్టినా కొడుకులు పుట్టినా నువ్వు చేస్తున్నావా నీ భార్య చేస్తుందా ఇచ్చేది దేవుడు పిల్లలు దేవుడిచ్చే గర్భఫలం ఎంతోమంది ఈరోజు సమాజంలో పిల్లలు లేక నానా కష్టాలు పడుతున్నారు తమ్ముడు ఐవిఎఫ్ల వెనక లక్ష లక్షలు డబ్బులు పెడుతున్నారు కానీ పిల్లలు అవ్వట్లేదు వాళ్ళకి నీకు నలుగురికి పిల్లలు పుడితే అమ్మాయిలు పుడితే కొంతమందికి అబ్బాయిలే పుడుతున్నారు మరి వాళ్ళేం చేయాలి వాళ్ళు ఆపరేషన్ చేసుకోవాలి నువ్వు ఆపరేషన్ చేసుకుంటే ఇక అందరూ ఆపరేషన్ చేసుకుంటూ పోతే చివరికి ఎవరు మిగులుతారు మనుషులు దేవుని ద్వారా తయారు చేయబడుతున్నారు ఆడవాళ్ళ ద్వారా మగవాళ్ళ ద్వారా తయారు చేయబడట్లే భార్యాభర్తల ద్వారా తయారు చేయబడట్లే కాబట్టి దేవుడిచ్చిన వాళ్ళని పెంచండి ఆడపిల్లకైనా మగపిల్లకైనా ఎవరికైనా మనం చదువు చెప్పించాలి ఎవరికైనా ఆస్తులు ఇవ్వాలి ఎవరికైనా మనం రక్షకులుగా ఉండాలి తప్ప నాకు వాళ్ళే కావాలి నాకు వీళ్ళే కావాలని అనవసరంగా మనుషుల ప్రాణాలతోని మనము చెలగాటం ఆడొద్దు అన్నా నువ్వు నిజంగా ఈరోజు మా కన్నులు ఇప్పినావన్నా నువ్వు చెప్పిన చేస్తావన్నా అవునా నేను కూడా తప్పు సలహా ఇచ్చాను నాకు క్షమించు తమ్ముడు ఓకే అన్న వెరీ గుడ్.